नमस्ते प्रति मत विवे प्रति दृश्य अरदेन वेलकम टू एपी व्यू ने जोशना मुझे हेडलाइंस నా రాజీనామాతో పార్టీ విలీనం అవుతుందా కేసీఆర్ కు రాములమ్మ సవాల్ కేసీఆర్ కు రాజకీయ గురువును నేనే టీడీపీ అధినేత సంచలన వ్యాఖ్యలు అకాల వర్షాలపై స్పందించిన గవర్నర్ సమగ్ర సమాచారంకై అధికారులకు ఆదేశాలు సభలో మాజీ మంత్రి రచ్చరచ్చ ఫ్లెక్సీలను చించేసి వీరంగ సృష్టించిన శంకర్రావు ఎన్నికల నగారా మోగింది 16వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ విడుదల చేశారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆయన మాట్లాడుతూ పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు ముమ్మర కసరత్తులు చేశామని తెలిపారు వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షలు వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది चीफ एलक्षन कमीशनर वीएस संपत् बुधवार 16వ లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ని ఢిల్లీలో ప్రకటించారు లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ ఒడిషా సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చింది జూన్ 2 తో ఏపీ అసెంబ్లీ కాల పరిమితి 1 తో లోక్‌సభ కాల పరిమితి ముగుస్తుందని ఈసారి తీసుకరణ ఓటుకు అవకాశం ఇచ్చామని ఆయన తెలిపారు మే 33 తో మొత్తం ఎన్నికల ప్రక్రియ సమాప్తమవుతుందని అన్నారు దేశవ్యాప్తంగా 81.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు దేశంలో 9 కోట్ల 30 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఏప్రిల్ 3న మే 7వ తేదీన వీటిని నిర్వహిస్తామని సంపత్ ప్రకటించారు ఏప్రిల్ 30న తెలంగాణలో మే 7న సీమాంధ్రలో పోలింగ్ జరుగుతుంది మే 16న ఫలితాలు ప్రకటిస్తామని సంపత్ అన్నారు మొత్తం 9 దశల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 7న రెండో విడత ఎన్నికలు ఏప్రిల్ 9న మూడో విడత 10న నాలుగో విడత ఏప్రిల్ 12న ఐదో విడత 17న ఆరో విడత 24న 30న ఏడో విడత మే 7న 8వ విడత మే 12న 9వ విడత ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని విద్యార్థుల పరీక్షలకు ఆటంకం లేకుండా వీటిని నిర్వహిస్తామని అన్నారు ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు పరిశీలకులను నియమిస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మహిళల పాత్ర అనే అంశంపై ఓయూ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్లో మహిళలు రౌండ్ టేబుల్ సమావేశం సామాజిక సాధికారిక సాధించే దిశగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మహిళలు ముందుండాలని ఆ దిశగా మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు అభివృద్ధి మహిళల సంక్షేమం మహిళల సాధికారత ఏ విధంగా సాధించుకోవాలి అనే అంశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాం కనుక ఒక్కరిగా గట్టి కోట అన్ని ఏకమైతే బదవు దేవుని వర్ణించేటట్లుగా మహిళలందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఐక్యమంచంతో ఉన్నట్లయితే మనము ప్రభుత్వం నుండి మనకు రావాల్సినటువంటి హక్కులని మన భాగస్వామ్యాన్ని హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామిక వాడలో నకిలీ సాస్ తయారు చేస్తున్న పరిశ్రమపై పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేశారు టమాటాలను ఉపయోగించకుండా రసాయనాలతో టమాటా సాస్ ను తయారు చేయడం అధికారులు గుర్తించారు టమాటా సాస్ చిల్లీ సాస్ తో పాటు వెనిగర్లను రసాయనాలలో తయారు చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమని అధికారులు పేర్కొన్నారు Gracias.
प्रजल की पिल की मुख्य बेकरी ईटम्स चिल्ड्रन इष्टे पिल की वाल आरोग्य मीदी दुष्प्रभा चूपस्त प्रजु अर्थंस नकली सास बार पड़ एंतम चार अनारो्य अनेक रकल जबल की गुरी प्रजु गमनोंधस्ट जोन पैध इंफर्मेशन रावस्ट जोन डीसीपी गार वैएसटी गार वील राव मेमंत कल कोआर्डिनेट जी मेदक एंपी विजयशांति टीआरएस अधिनेता केसीआर को बहिरंग सवाल विसरारु टीआरएस सस्पेंड चेसिना नेनु एक्कडिकी वेल्लेलेदु पार्लमेंट लो बिल पास अय्याके कांग्रेस लो चेरानी स्पष्टं चेशारु ए तप्पु चेयनप्पुडु अर्धरात्रि वेळ नन्नेंदुकु सस्पेंड चेशारंटू केसीआर नु निलदीशारु तननु कांग्रेस लो चेर्चुकुन्नंदुके टीआरएस पार्टीनी कांग्रेस लो विलीनं चेयडं लेदनी केसीआर चेसिन व्याख्यल्नि विजयशांति तप्पु पट्टारु ओकवेळ तानु इप्पुडु कांग्रेस पार्टीकी राजीनामा चेस्ते टीआरएस पार्टी कांग्रेस कलुपुतारा आम केसीआर की सवाल विसरारु तेलंगाना तोली सीएम दलितुडे आयन चेप्पिंदी केसीआर कदा मरि आयनकु दलितुलंटे एंदुकंत चिन्न चूपु अनि प्रश्निंचारु संपूर्ण तेलंगाना इंका साध्यं रालेदु अनि केसीआर चेसिन व्याख्यल्नि उद्देशिस्तू तेलंगाना इंका रानप्पुडु अंत घनंगा विजयोत्सव र्याली एंदुकु तीसिनट्टु अनि प्रश्नल वर्षं कुर्पिंचारु 25 एंपी सीटुलनु वदलुकोनि कांग्रेस तेलंगाना इच्चिंदि सोनिया निजंगाने देवत अटुवंटि नेतकै टीआरएस पार्टी द्रोहं तलपेड़ुतुंदनि व्याख्यानिंचारु तेलंगाणा प्रजलु सोनियाकि अंडगा उंटारनि रेपु आमे रुणं एला तीर्चुकुंटारनि प्रश्निस्तूने ओटेसी रुणं तीर्चुकोनि अंटू पब्लिक कि पिलुपुनिच्चारु आमे टीआरएस डिमांड्लनु उद्देशिस्तू इवि प्रजल डिमांड्ल लेक व्यक्तिगत डिमांड्ल अनि एद्देवा चेशारु कांग्रेस अधिनेत्री सोनिया अडगकमुंदे तम पार्टीनि कांग्रेस लो विलीनं चेयबोमनि केसीआर एंदुकु चेबुतुन्नारनि मंडिपड्डारु తాను మెదక్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసినప్పుడు కూడా తనని ఓడించడానికే టిఆర్ఎస్ సాయ శక్తిలా యత్నించిందని ఆమె ఆరోపించారు ఆ పార్టీ ఎంపీగా ఉండి తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని అందుకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆమె వ్యాఖ్యలు చేశారు బలహీన వర్గాల బిడ్డల్ని ఎవరు చేర్చుకోకూడదు ఏ పార్టీ చేర్చుకోకూడదు దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానంటే అది చేయరు విలీనం చేస్తారు మీరే చెప్తారు చెయ్యరు సో ఏది మీరు మాట నిలబెట్టుకున్నారు దేని కట్టుబడ్డారు దేని ఎలా మిమ్మల్ని నమ్మేది దొరల పరిపాలనలో రావాలన్నది మీ ధోరణి దాని గురించి మీరు ఈ రకంగా మాట్లాడతారని చాలా స్పష్టంగా అవుతుంది మాండ్లు కేంద్రం పట్టించుకోలేరు అంటారు పట్టించుకోనప్పుడు మన మీరు విజయోత్సవ ర్యాలీ ఎలా చేశారు మీరు ఢిల్లీలోనే కంటిన్యూ ఉండాలి నో మే ఉద్యమం కంటిన్యూ చేస్తాం మే అనుకున్న తెలంగాణ రాలేదు నానాడే మీరు కొండ బద్దలు కొట్టుంటే మే బాగుండేది తేగాంటి గారు ఆ రోజని అంటే వాళ్ళు తెలంగాణ ఇచ్చినందుకు ఆవిడే ఎలిజబెత్ రాణి అయిపోయింది విలీనం చేయనందుకు మీరు వచ్చి మహాత్మా గాంధీ నెహ్రూ గారు అయిపోయారా సో రేపు మీరు ఏం చేయబోతున్నారంటే కాంగ్రెస్ మీద సోనియా గాంధీ గారి మీద కక్ష తీర్చుకోవడానికి మీ నాయకుని ఆళ్ళ మీద పోటీ పెట్టి కాంగ్రెస్ వాళ్ళని ఓడగొట్టాలని చెప్పబోతున్నారు అదే కదా మీరు చెప్పదలుచుకుంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మంగళవారం సమావేశమయ్యారు ఖాళీ అవ్వడానికి టీడీపీ బ్రాందేశీస కాదని కేసీఆర్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్ కు తానే రాజకీయ గురువునని చెప్పారు భాగ్యనగరాన్ని ఐటీ కంపెనీలకు తెచ్చిన ఘనత తనదేనన్నారు నేనే అభివృద్ధి చేశాను ఈ రోజు హైదరాబాద్ ఉంది మీరు చిన్నప్పటి నుంచి చాలా సార్లు హైదరాబాద్ వచ్చుంటారు ఎప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందని అడుగుతున్నా విమానాశ్రయం ఎవరు కట్టారు నేనే కట్టాను అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు ఎవరు ఇచ్చారు నేనవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు సిటీలు ఉంటే మామూలుగా ఉంటే నేను వచ్చిన తర్వాత హైదరాబాద్ లో సైబరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీ నిర్మాణం చేసింది నేను చేశాను తెలుగుదేశం పార్టీ చేశాను మీరు వస్తామంటే ఒక రోడ్డు చూసుంటారు ఔటర్ రింగ్ రోడ్డు 160 కిలోమీటర్లు నల్గొండ కూడా కొంత భాగం వస్తుంది సిక్స్ లేన్ రోడ్డు
వస్తున్నారో దానికంటే 2 lanes రోడ్ ఎక్కువ ఇప్పించిన ఘనత అది కూడా 15 ఏళ్లకు ఆలోచించిన ఆలోచన అది నా ఆలోచన తప్ప భారతదేశంలో ఏ సిటీకి లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేనే తీసుకొచ్చాను మీ ఊరు ద్వారానే వస్తున్నాయి నల్గొండ ద్వారానే వస్తున్నాయి కృష్ణా జలాల హైదరాబాద్ తీసుకొచ్చిన కరెంట్ కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది ఒక నల్గొండకే కాకుండా ఇక్కడ ఎందుకు ఢిల్లీలోని సుప్రీం కోర్టుకు తీసుకొచ్చిన సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతోరాయ్ ముఖంపై ఓ వ్యక్తి నల్లసిర చల్లాడు. అంతేకాదు ఆవేశంతో సుబ్రత ఓ దొంగ అని ఆ వ్యక్తి వ్యాఖ్యానించాడు. వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి గ్వాలియర్కు చెందిన మనోజ్ శర్మగా గుర్తించారు. సహారా చీఫ్ సుబ్రతోరాయ్ మంగళవారం సుప్రీం కోర్టుకు హాజరైనప్పుడు ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. గ్వాలియర్కు చెందిన మనోజ్ శర్మ అనే న్యాయవాది ఆయన ముఖంపై సిరా చల్లి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. సుబ్రతరాయ్ సహారా చోర్హై అంటూ కేకులు పెట్టారు. రాయ్ పేదల కడుపు కొట్టాడని ఆరోపించారు. మనోజ్ శర్మను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఇతగాడి చరిత్ర ఘనంగానే ఉంది. లోగడ 2011లో కామన్వెల్త్ గేమ్స్ స్కామ్లో నిందితుడైన సురేష్ కల్మడిపై చెప్పు విసిరి అరెస్ట్ అయ్యాడు. తనను అవినీతి వ్యతిరేక పోరాట సభ్యునిగా చెప్పుకుంటున్న శర్మ గ్వాలియర్ బార్ కౌన్సిల్ ఆఫీస్ బేరర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఓ సబ్ డివిజన్లో మెజిస్ట్రేట్పై అత్యాత్నానికి దిగాడన్న ఆరోపణ కూడా ఇతనిపై ఉంది. ఇతగాడు ఇప్పుడు మళ్ళీ కటకటాల వెనక్కి వెళ్ళాడు. మరిన్ని అప్డేట్స్లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.